హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య స్వీట్ హోమ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి టేస్టీ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే అండి, పనస గింజలతో ఒక మంచి టేస్టీ కర్రీని అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. పనస పండు తిన్నాక లోపల గింజలు ఉంటాయి కదండి, వాటిని ఇలా తీసేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అన్నమాట. కడిగి పెట్టుకున్న తర్వాత ఒక 3 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే కారం, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కోసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ కూరకి ఇదే టేస్ట్ ఎక్కువ ఇస్తుంది. అలాగే హోల్ గరం మసాలా, గసగసాలు, చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి అయినా ఏం లేదు, వెండు కొబ్బరి అయినా ఏం లేదు, ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కొత్తిమీర. సో ఇవండి ఈ కూరకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ పనస గింజల్ని పైన వైట్ కలర్గా కనిపిస్తుంది కదా, ఆ పొట్టు అనేది తీసేయాలి. ఇక్కడ ఇది ఒక 10 నిమిషాలు నానబెడితే ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా పొట్టు అనేది తీసేసి పెట్టుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది అది. సో మొత్తం అన్నింటిని ఇలా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అవి కట్ చేసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. మొత్తం అన్నింటిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. చూసారంటే నేను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు ఎండుమిర్చి, గసగసాలు, కొబ్బరి 3-4 ఉన్నాయి కదా, అవి ఇలా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. అలాగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ కూరకి ఇదే మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ పేస్టే. సో ఇలా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఇక్కడ వేసేసుకున్నాను. సో ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అది వేగి నూనె బయటికి వచ్చేంత వరకు దాన్ని ఆ పేస్ట్ని వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, ఇది వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో చిన్నగా టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలను అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కలు, ఈ గ్రేవీ, ఇవి ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, అది మంచి గ్రేవీ ఇస్తుంది ఈ కూరకి. సో మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ కూరకి తగినంత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు అయితే వేసేసుకున్నాను. అలాగే ఇక్కడ కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేశాను. ఇలా మొత్తం కలిపేసుకుని ఇది వాటర్ పోయకముందు కూడా ఒక 2 మినిట్స్ అలాగా ఈ నూనెలోనే మగ్గితే కూర అనేది టేస్టీగా చాలా బాగుంటుంది.
సో ఈ 2 మినిట్స్ మగ్గించుకున్నాక మనం ఇందాక చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా పనస గింజలు, అవి అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఆ టమాటా అనేది ఉడకాలి కాబట్టి 2 మినిట్స్ మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ కలిపి నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ మొత్తం ఇక్కడ 2 స్పూన్ల దాకా వేసాను. వేసేసుకుని కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాము. 1 మినిట్ అలా మగ్గినాక మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు వాటర్ 1 1/2 గ్లాసు వాటర్ పోసాను ఇందులో. మన సీడ్ అనేది రాగానే వేసాం కాబట్టి అంటే బాయిల్ చేసి వేస్తే వాటర్ అవసరం ఉండదు. ఇక్కడ మనము పచ్చిగానే వేసాం కాబట్టి వాటర్ అయితే కంపల్సరీ. ఆ గింజ అనేది మనకు ఉడకాలి కాబట్టి. సో మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇదైతే గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి. ఈ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈ కూర. పైన కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకుంటే రొట్టెల్లోకి, చపాతి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కూర ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.